ప్రయాణమంటే కేవలం ఒక చోటు నుంచి వేరొక ప్రాంతాలకు వెళ్లి రావడం మాత్రమే కాదు. జీవితంతో మనతో పాటే అల్లుకొని ఉన్న బంధాలను, ప్రేమలను మళ్లీ మనం క్షేమంగా ఇంటికి చేరి వారికి ఆనందాన్ని పంచడం కూడా. కానీ కొందరు నిర్లక్ష్యపు ధోరణితో మరణంతో చెలగాటమాడుతుంటారు. వేగం వల్ల వచ్చే సంతోషమో, త్వరగా గమ్యస్థానానికి వెళ్లాలన్న ఆలోచనతో మితిమీరిన వేగం, నిర్లక్ష్యంతో ప్రాణాలను పణంగా పెడుతుంటారు. తద్వారా తమని నమ్ముకున్న వారి ఆశలను సమాధి చేస్తుంటారు. అయితే తాజాగా అలాంటి ఓ సంఘటనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు వేగంగా వెళ్లిపోవాలనే తొందరలో కొద్దిసేపు నిరీక్షణను కూడా తట్టుకోలేరు. అడ్డదారుల్లో వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి ప్రయత్నాల్లో కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా గురవుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే షాక్ అవ్వక తప్పదు. ఈ ఘటన సెప్టెంబర్ 16 మధ్యాహ్నం చోటు చేసుకుంది. కార్లో వెళుతున్న ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ దగ్గర వేచి ఉండలేక ప్రమాదానికి ఎదురెళ్లాడు. త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ క్రమంలో రైల్వే ఆస్తికి నష్టం కలిగించాడు. రైలు వస్తుండగా గేటు మూసేస్తున్న సమయంలో ఆల్టో కార్లో వెళుతున్న వ్యక్తి తొందరపడ్డాడు. ఒక గేటు మూసేస్తున్న సమయంలో లోపలికి వెళ్లిపోయాడు. అదే సమయంలో రైలు వేగంగా వస్తోంది. రైలు వచ్చే కొద్ది సెకండ్లకు ముందు లైన్ను క్రాస్ చేశాడు. మూసి ఉన్న గేటును బద్దలు కొట్టి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో రైల్వే గేటు వంగిపోయింది. కారు పైభాగం కూడా దెబ్బతింది. ఆ కారు నెంబర్ను రైల్వే గేట్ మ్యాన్ వీడియో తీశాడు. అయితే ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదని, కఠినంగా శిక్షిస్తే మిగతా వాళ్లు అలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.